మావోయిస్టుల వ్యూహాలు భద్రతా బలగాలను కలవరపెడుతున్నాయి. వారు హమాస్ ను ఫాలో అవుతున్నారా? కూంబెంగ్ దళాలని దెబ్బతీయడానికి కొత్త స్కెచ్ వేశారా? అండర్ గ్రౌండ్ లో పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారా? అంటే అవునని సమాధానం చెప్పవచ్చు. దంతేవాడలో భారీ సొరంగం చూశాక పోలీసులే అవాకయ్యారంటే దాని నిర్మాణం ఏ విధంగా ఉందో ఊహించవచ్చు. మీరు చూస్తున్న ఈ సొరంగాన్ని మావోయిస్టులు తయారు చేసుకున్నారు. తమను తాము కాపాడుకోవడంతో పాటు వారి వద్ద ఉన్న ఆయుధాలను దాచేందుకు ఏకంగా కొత్త సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. పక్కా సమాచారంతో అక్కడికి వెళ్లిన పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అక్కడ ప్రదేశాన్ని చూసి ఛత్తీస్గఢ్ అడవుల్లో ఏం జరుగుతుందో అనే ఆలోచనలో పడ్డారు. గతంలో మావోయిస్టులు అడవులను అండగా చేసుకుని పోరాటాలు చేసేవారు. అయితే దంతేవాడ అడవుల్లో వారు ఏకంగా భారీ సొరంగాలు ఏర్పాట్లు చేసుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అందులోనే వారు భద్రతగా ఉంచుకోవటం సహా తమ ఆయుధాలను కూడా దాచుకుంటున్నారు. అడవుల్లో అసలు గుర్తించేందుకు కూడా అవకాశం లేకుండా చదున నేలపై కొన్ని ఇనుప రాళ్లను అడ్డంగా పెట్టేశారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇనుప రాడ్లను తొలగించి కిందకు దిగితే బాహుబలిని మించిన సెట్టు లాంటి సొరంగం బయటపడింది. ఒక మనిషి నడిచి వెళ్లే అంత వెడల్పుతో గాలి వెలుతురు కోసం తెరిచి ఉంచిన ఈ సొరంగాలో వీడియోలను భద్రతా బలగాలు విడుదల చేశారు. వీటిని చూసిన వారంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దంతేవాడలో వెలుగు చూసిన ఈ భారీ సొరంగం గురించి పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి అందిస్తారు. చెప్పండి ప్రజలు, మనం చూస్తే ఇక్కడ దంతేవాడలో ఒక భారీ సొరంగమే ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తోంది మావోయిస్టులు. అయితే మనం ఈ సొరంగాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు పోలీసులు ఏమంటున్నారు? సత్తాజ్, ఇప్పటికే అంటే ఛత్తీస్గఢ్ తో పాటుగా ఛత్తీస్గఢ్ అడవి సుక్మా జిల్లా, అదే బీజాపూర్ పరిసరాల్లో ఉన్న టేకులగూడెం వద్ద కూడా గత 2 రోజుల నుంచి కూడా మావోయిస్టుల వర్సెస్ పోలీసుల మధ్య కూడా భారీ కూపింగ్ నడుస్తూ ఉంది. ఫలితంగా చూసుకుంటే కనుక నిన్న ఒక 3 జవాన్లు వీరమరణం పొందారు, మరో 14 మంది పైగా జవాన్లకు గాయాలని. మావోయిస్టులు ఉన్న పరిస్థితి అంతా టేకులు కూడా అడవి ప్రాంతాలన్నీ కూడా జల్లడబట్టే విధంగా వాళ్ళ కూమింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా అంటే మావోయిస్టులు వాళ్ళు కీంకారణ్యంగా ఉన్నటువంటి ఆ టేకులపల్లి, బీజాపూర్, ఏదైతే బీజాపూర్ ఛత్తీస్గఢ్ అదేవిధంగా సుక్మా జిల్లాకు సమీపంలో ఉన్నటువంటి దంతేవాడ సమీపంలోనే ఒక భారీ ఎత్తున కూడా ఒక అండర్ గ్రౌండ్ ఒక చిన్నపడ బాహుబలి సెట్టింగ్ తలపించే విధంగా అంటే ఒక ఆర్కిటెక్చర్ ఎలాగైతే ఒక వాళ్ళ ఒక డిజైన్ చేసి ఒక ఎవరికి దొరకకుండా అంటే గతంలో రాజుల కాలంలోనే అలాంటి అండర్ నివాసాలు ఏర్పాటు చేసే నేపథ్యం ఉండేది. అదే ఇప్పుడు అదే నేపథ్యాన్ని మావోయిస్టులు కూడా కొంత బంధాన్ని ఏర్పాటు చేసుకుని టేకులపల్లి అదేవిధంగా దంతేవాడ సమీపంలోని భారీ ఎత్తున కూడా ఒక 5 గదులు ఉండేలాగిన ఒక కేవలం ఒక 3 అడుగులు వెడల్పు 3 నుంచి 4 అడుగులు వెడల్పు మీద సుమారు అంటే ఒక్కొక్క సొరంగరానికి నుంచి ఇంకో సొరంగానికి వెళ్లేందుకు కూడా వెలుతురు కంటిన్యూషన్ వచ్చిన విధంగా గాలి రాక గాలి సజావుగా వచ్చే విధంగా పైన మాత్రం కేవలం వాళ్ళకు మంచి ఒక పెద్ద పెద్ద కర్రలు వేసి దానిపైన ఆకులు వేసి అంటే ఎవరికి కనపడకుండా ఒకవేళ కూబింగ్కి వచ్చినా సరే ఒకవేళ అక్కడ కాలు పెడితే కనుక ఆ భద్రతా దళ సిబ్బంది మొత్తం కూడా వచ్చి డైరెక్ట్ గా వచ్చేసి ఆ సొరంగం నుంచి కింద పడే విధంగా వాళ్ళు డిజైన్ చేసుకున్నారు. మొత్తానికైతే మాత్రం కూబింగ్ సమయంలో భద్రతా దళాలకు ఆ భారీ ఎత్తున కూడా అంటే సొరంగ మార్గం వాళ్ళు లైన్ పై చేయడం జరిగింది. మొత్తానికైతే అక్కడ ప్రభుత్వం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా మీడియా ముందు కూడా అంటే ఆ సొరంగ మార్గాన్ని సంబంధించిన విజువల్స్ విడుదల చేశారు. అయితే సొరంగ మార్గంలో ఏముంది ఏందనే దానిపై కూడా సత్తాజ్ మొత్తానికైతే భద్రతా దళాలు కూడా లోపలికి వెళ్ళిపోయి మొత్తం స్వాధీనం చేసుకున్న ఘటన ఉంది. మొత్తానికైతే భారీ ఎత్తున గ్రెనేడ్లతో పాటుగా ల్యాప్టాప్ తో పాటుగా మరికొన్ని మందు గుండి సామాగ్రి కూడా స్వాధీనం చేసుకున్నట్టు మాకు అక్కడ తెలియవస్తుంది సత్తాజ్. ఎగ్జాక్ట్లీ భాస్కర్, అయితే ఈ సొరంగం ఏదైతే ఉందో అది ఏ మావోయిస్ట్ గ్రూప్ కి చెందింది? అట్ ద సేమ్ టైం సొరంగం లోపల వాళ్ళు దాచుకున్న ఏమైనా సామాగ్రి బయటపడిందా? దాని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా అక్కడ పోలీసులు?
మొత్తానికి అయితే అక్కడ ఉన్నటువంటి కొద్ది మందుగుడి సామాగ్రితో పాటుగా విలువైనటువంటి పత్రాలతో పాటుగా మరికొన్ని హార్డ్ డిస్కులు కూడా, అదేవిధంగా మరికొన్ని ఐడిఆర్ డిఆర్ఏ సంబంధించినటువంటి కొన్ని కొన్ని విలువైనటువంటి మందుగుండు సామాగ్రి కూడా దొరికినట్టుగా అక్కడ మనకు విశ్వసనీయ సమాచారం ఉంది. మొత్తానికైతే మాత్రం అంటే ఏం దొరికింది ఏందనేది మాత్రం అక్కడ పోలీసు భద్రతా సిబ్బంది వెల్లడి చేయనప్పటికీ మాత్రం విశ్వసనీయ సమాచారం మేరకు మాత్రం మొత్తానికైతే అక్కడ విలువైనటువంటి నక్సలైట్ సంబంధించినటువంటి వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఎలా చేయబోతున్నారు, అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి కోడింగ్లో ఉన్నటువంటి కొన్ని విలువైన పత్రాలు కూడా దొరికినట్టుగా విశ్వసనీయ సమాచారం ఉంది. మొత్తానికైతే మాత్రం పోలీసులు గత అంటే అదే టేకులు గూడెం దంతెవాడ సమీపంలోనే గత 2021లో కూడా సుమారు కొన్ని 20 మంది పైగా భద్రతా దళాన్ని మట్టిపెట్టిన నేపథ్యంలోనూ మరలా ఇప్పుడు తాజాగా నిన్న జరిగినటువంటి ఎదురుకాల్పుల్లోనే 3 భద్రతా సిబ్బందిని కూడా మట్టిపెట్టిన నేపథ్యం ఉంది. మొత్తానికైతే మాత్రం ఒకవైపున అంటే భద్రతా దళాలకి సిబ్బందికే మొత్తానికైతే ప్రాణ నష్టం జరిగింది తప్ప మావోయిస్టులకు మాత్రం ఎలాంటి నష్టం ప్రాణ నష్టం వాటిల్లేదు, కనీసం గాయాలుగా నేపథ్యం ఉంది. అంటే మొత్తానికైతే వాళ్ళ ఒక పంద ప్రకారం అంటే ఊహించుకున్న విధంగానే అంటే ఇంతవరకు కూడా భద్రత కోబ్ర దళాలు కావచ్చు, ఎస్పీఎఫ్ దళాలు కావచ్చు, ఏదైనా సరే అంటే స్పెషల్ పరిస్థితి సంబంధించిన దళాలు ఏది కూడా సెంట్రల్ ఫోర్స్ సిఆర్పీఎఫ్ దళాలు కూడా ఇంతవరకు ఆ టేకులు కూడా సమీపంలో కావచ్చు, అదేవిధంగా బీజాపూర్ సమీపంలో దంతెవాడ సమీపంలో ఉన్నటువంటి దట్టమైన అడవులకు మామూలుగానే కూబింగ్ చేశారు తప్ప ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు కూడా ఆ అండర్ అంటే గ్రౌండ్లోనే ఒక భారీగా ఉన్నటువంటి ఒక సొరంగ మార్గాన్ని గుర్తించిన దాఖలా లేవు. ఫలితంగానే దాన్ని ఆసరా తీసుకుని గతంలో 2021లో కూడా భారీ ఎత్తున కూడా జవాన్లపై దాడులు జరిపి ప్రాణ నష్టం జరిగిందనే నేపథ్యంలో ఇప్పుడు దానికి అలాంటి అదనంగా ఇంకేమైనా ఉండొచ్చు అని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తూ ఆ పరిసర ప్రాంతాల్లో టేకుగూడెంలో కావచ్చు, అదేవిధంగా ఇక్కడ బీజాపూర్ సమీపంలోతో పాటుగా దంతెవాడ అడవి ప్రాంతాల్లో కూడా మొత్తానికైతే కొన్ని అంటే భద్రతా సిబ్బంది దళాలను ఆధ్వర్యంలోనూ తనిఖీలు చేస్తున్నారు ముమ్మరంగా. మొత్తానికైతే మాత్రం మావోయిస్టు సంబంధించినటువంటి ప్రతి ఒక్క హార్డ్ డిస్కులతో పాటుగా ఎలాంటి వ్యూహాలు చేయబోతున్నారు అనేది దానిపై కూడా చిన్న పత్రాలు దొరికినాయని చెప్పని విశ్వసనీయ సమాచారం ఉన్నప్పటికీ మాత్రం దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితులకు మీడియా ముందు ప్రవేశపెట్టలేకపోవడం అక్కడున్న ప్రభుత్వాలు దానిపై కూడా దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది సత్తాష్. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.